ఈరోజు హైదరాబాద్ పర్యటనకు వచ్చేసిన గౌరవనీయులు మా ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్రావు ఠాక్రే గారు వచ్చిన సందర్భంగా వారిని ఇంటికి ఆహ్వానించడం జరిగింది. లంచ్కు వారితో పాటు అందుబాటులో ఉన్న నాయకులతో పాటు పిసిసి ప్రెసిడెంట్ సిఎల్పి నాయకుడు పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు మా సోదరులు సంపద్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు డిప్యూటీ సీఎం దామోదర్ రాజ నరసింహ గారు పొన్నాల లక్ష్మయ్య గారు జూపల్లి కృష్ణారావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు శ్రీధర్ బాబు గారు తక్కువ సమయం నిన్న మననే అనుకున్నాం ఒక స్ట్రాటజీ రోడ్ మ్యాప్తో ముందుకు పోవాలి. సమయం లేదు, ఇంకా 100 రోజులే ఉన్నది యుద్ధానికి. ఈ యుద్ధంలో ఎట్టి పరిస్థితులు గెలవాలి, అది అంటే మేమంటే కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలంటే మీ నాయకులం ఐక్యంగా ఉండాలి. ఉండవలసిన దానికి మెసేజ్ ఇస్తే కింద కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్న అన్ని వర్గాలు గ్రూపులు లేకుండా కార్యకర్తలు కూడా కలిసి పనిచేస్తారని ఇవాళ వారు ఆహ్వానించి సుదీర్ఘంగా 2.5 గంటల పాటు మా యాక్షన్ ప్లాన్ అంతా కూడా ఏ విధంగా ఉండాలని ఒక్కొక్కరు ఒక అభిప్రాయాలు చెప్పినాం. ఇవన్నింటినీ కూడా క్రోడీకరించడం జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు మధుయాష్ గారు బెంగళూరులో ఉండిపోయినారు, మా ఇద్దరు సెక్రటరీలు కూడా బెంగళూరులో కమిటీ మీటింగ్తో ఆగిపోయినారు. వారు వచ్చిన తర్వాత ఫైనల్గా నిర్ణయించి వచ్చే పిఎస్సి మీటింగ్లో అది బస్సు యాత్రనా, బస్సు యాత్ర ద్వారా ఎన్ని కాన్స్టిట్యూన్సీలు కవర్ అవుతాయి, ప్రజల దగ్గరికి వెళ్ళి మేము గెలిచే 5-6 కార్యక్రమాలే, కేసీఆర్ లాగా 100 హామీలు ఇచ్చి మోసం చేయం, రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఇప్పుడు అన్ని ఎన్ని అప్పులు చేసిండు, రేపు వచ్చే ఆదాయం ఎంత, దానితో ఏ కార్యక్రమాలు చేయగలుగుతాం, ఇప్పటికే రైతు డిక్లరేషన్ 2 లక్షల రుణమాఫీ కానీ 4,000 అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ కూడా ప్రజల గుండెల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి వాళ్ళందరికీ కూడా అర్థమైంది. దాన్ని కూడా ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమంతో పాటు రేపు వచ్చే 30 తారీఖు రోజు ప్రియాంక గాంధీ ప్రోగ్రాంలో మహిళా డిక్లరేషన్ ఇవ్వబోతున్నాం. ఇప్పటికే కర్ణాటకలో ఫిమేల్ మహిళలకు కుల మతాలకు అతీతంగా వయసుకు సంబంధం లేదు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయల పెన్షన్ ఈరోజు పేపర్లో కూడా మీరు చూసారు, అప్లికేషన్ కూడా రేపటికెళ్ళి 19 తారీఖు వెళ్ళి తీసుకుంటున్నారు. గృహలక్ష్మి కార్యక్రమం అలాంటిది ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నాం. ఇంకా కూడా కొన్ని ఎక్కువ తక్కువ కార్యక్రమాలు లేకుండా ముందుకు పోవాలి. కలిసికట్టుగా మా నాయకులు ఫస్ట్ కలిసి ఉండాలనేది మా కోరిక. అందుకనే ఇప్పటికెళ్ళి ఈరోజు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా ఎవరికి ఏం లేవు, ఉన్నా కూడా మర్చిపోదాం. ఇవాళ వారి ఆహ్వానించి సుదీర్ఘంగా 2.5 గంటల పాటు మా యాక్షన్ ప్లాన్ అంతా కూడా ఏ విధంగా ఉండాలని ఒక్కొక్కరు ఒక అభిప్రాయాలు చెప్పినాం. ఇవన్నింటినీ కూడా క్రోడీకరించడం జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు మధుయాష్ గారు బెంగళూరులో ఉండిపోయినారు, మా ఇద్దరు సెక్రటరీలు కూడా బెంగళూరులో కమిటీ మీటింగ్తో ఆగిపోయినారు. వారు వచ్చిన తర్వాత ఫైనల్గా నిర్ణయించి వచ్చే పిఎస్సి మీటింగ్లో అది బస్సు యాత్రనా, బస్సు యాత్ర ద్వారా ఎన్ని కాన్స్టిట్యూన్సీలు కవర్ అవుతాయి, ప్రజల దగ్గరికి వెళ్ళి మేము గెలిచే 5-6 కార్యక్రమాలే, కేసీఆర్ లాగా 100 హామీలు ఇచ్చి మోసం చేయం, రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఇప్పుడు అన్ని ఎన్ని అప్పులు చేసిండు, రేపు వచ్చే ఆదాయం ఎంత, దానితో ఏ కార్యక్రమాలు చేయగలుగుతాం, ఇప్పటికే రైతు డిక్లరేషన్ 2 లక్షల రుణమాఫీ కానీ 4,000 అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ కూడా ప్రజల గుండెల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి వాళ్ళందరికీ కూడా అర్థమైంది. దాన్ని కూడా ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమంతో పాటు రేపు వచ్చే 30 తారీఖు రోజు ప్రియాంక గాంధీ ప్రోగ్రాంలో మహిళా డిక్లరేషన్ ఇవ్వబోతున్నాం. ఇప్పటికే కర్ణాటకలో ఫిమేల్ మహిళలకు కుల మతాలకు అతీతంగా వయసుకు సంబంధం లేదు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయల పెన్షన్ ఈరోజు పేపర్లో కూడా మీరు చూసారు, అప్లికేషన్ కూడా రేపటికెళ్ళి 19 తారీఖు వెళ్ళి తీసుకుంటున్నారు. గృహలక్ష్మి కార్యక్రమం అలాంటిది ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నాం. ఇంకా కూడా కొన్ని ఎక్కువ తక్కువ కార్యక్రమాలు లేకుండా ముందుకు పోవాలి. కలిసికట్టుగా మా నాయకులు ఫస్ట్ కలిసి ఉండాలనేది మా కోరిక. అందుకనే ఇప్పటికెళ్ళి ఈరోజు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా ఎవరికి ఏం లేవు, ఉన్నా కూడా మర్చిపోదాం. కార్యకర్తలు కూడా ఈరోజు మా పోలీసు రాజ్యంగా రెవెన్యూ రాజ్యంగా ధరణి తీసుకొచ్చి మా మీద అక్రమ కేసులు పెట్టడే కాదు, మా కార్యకర్తల మీద పేదవాళ్ళ భూములు లాక్కుంటూ చెరువుల భూములు కబ్జాలు చేస్తూ ధరణి లాంటివి తెచ్చేయాలా, వేలాది మంది లక్షలాది మంది రైతులు ఇప్పటికి 10 లక్షల మందికి రైతులకు రుణమాఫీ రాలేదు, ఇంకా కూడా ధరణితో ఇవాళ లక్షల మంది ఇవాళ ఆఫీసుల మధ్య తిరుగుతున్నారు.
టిఆర్ఎస్ నాయకులు ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా మైన్ మాఫియా ఇయాల మోసం చేసే చెప్పి పోలీసులను పెట్టి రాజ్యం వెళ్తున్నారు మేము అధికారంలో ఉన్నాం ఎప్పుడూ కూడా పోలీసుల్ని యంత్రాంగానట్లా యూజ్ చేసుకోలే అందుకనే ఇయాల కార్యకర్తల వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు వారి కోసం ముఖ్యంగా తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు 3116 అన్నాడు మీ 3000 అంటే ఆయన 5 లక్షల రూపాయలు ఇంటి ఇస్తే అని చెప్తే ఆయన సొంత స్థలం 5 లక్షలు ఇస్తా అని చెప్పి ఇవాళ 3 లక్షలు అంటున్నాడు మళ్ళా ఓట్ల కోసం దళిత బంధు పెట్టి ఎమ్మెల్యేలు దళిత బంధు తీసుకు బెనిఫిషియర్ చేస్తే 40% కమిషన్ ఎమ్మెల్యేకి పోవాలి 60% వీళ్ళకి రావాలి ఇప్పుడు బీసీ పెట్టిండు 1 లక్ష రూపాయలు అన్న 30% అది కూడా ఎంత కాన్స్టెన్సీకి 50 మందికి అంట అంటే ఓట్ల కోసమే కదా ఇవన్నీ మోసాలు కూడా ప్రజలు గమనించిను అయినా మీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్తాం మేము చేయబోయే కార్యక్రమాలు చెప్తాం ఇవాళ మీటింగ్ కూడా తక్కువలో వచ్చిన మా నాయకులందరూ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా లక్ష్యం ఒకటే 4 కోట్ల మంది ప్రజలని నియంత పాలన నుంచి విముక్తి కల్పించి ఏ విధంగా కోరిక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందో ఆ పిల్లల ఉద్యోగాలు ఆ పిల్లల నీళ్లు నిధులు నియామకాలు అన్నీ మర్చిపోయింది ఆయన ఆయన కుటుంబం బాగుపడే తప్ప ఎవడు బాగుపడలే ఆ సోనియా గాంధీ కోరిక నెరవేర్చడానికి అందరం కలిసికట్టుగా ఒక ప్లాట్ఫామ్ మీద పోవాలని నిర్ణయించుకున్నాం థ్యాంక్ యూ అన్నీ మాట్లాడినాము అన్ని తర్వాత చెప్తాం మీకు కేసీఆర్ ఇప్పుడు ఇవాళ ఫామ్ హౌస్ వెళ్ళిపోతుంది అన్ని విషయాలు పిఎస్ లో చర్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం మేము మాట్లాడిన విషయాలు అన్ని చెప్తే ప్రగతి భవన్ 4 నెలల తర్వాత ఖాళీ చేసేది ఇవాళే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం అంత బ్రహ్మాండంగా ఉన్నది మా కార్యాచరణ ఎక్కువ చెప్పలేము మేము చేసి చూపిస్తాం అంతే ఇవాళ బీసీ కాదు ఇవాళ బీసీలో 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్గా డీసీ నివాస్ గారి నాయకత్వంలో గవర్నమెంట్ వచ్చింది గతంలో ఎంతో మంది పొన్నాల లక్ష్మయ్య గారు చేసిండు గతంలో మల్లు అనంతరాములు గారు చేసిండు దామోదర సంజయ్ సీఎంగా చేసిండు రేవంత్ రెడ్డి గారు ఇష్టమని మాట్లాడితే దాన్ని బీసీ రంగు పూల్చడం మంచి పద్ధతి కాదు నన్ను కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ నల్గొండకు వచ్చి ఇష్టమన్నట్టు మాట్లాడను కాకపోతే నేను తిట్టలే తిట్టే ఏంటంటే ఆయనకు అర్థం కాదు ఆయన విగ్గు రాజా నోట్ల పాన్ పరాగు ఏం తిట్టాలి తలసాని శ్రీనివాసని కాకపోతే మా రేవంత్ రెడ్డి గారు కోపం ఎక్కువ ఒకటంటే 4 అంటాడు ఆయన ఒకటంటే 4 అన్నాడు బీసీలను తిట్టలే బీసీలు అంటే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీ భవన్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీకి అన్ని దానే వివరిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆయన బాధ్యతలు ఉన్నా మా పార్టీలనే న్యాయం ఉంటుంది మేము బీసీలకు ఎవరిని కూడా కావాలని చేయలే వాళ్ళంతా వారు ఇష్టమైనట్టు నోటికొచ్చి ఒక పార్లమెంట్ సభ్యుని ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇష్టమైనట్టు తిరిగి ఓడుకుంటాడు దానికి బీసీ రంగమా మరి ఏమన్నాడు కరెంటు 3 పంటల 24 గంటలు కరెంటు కావాలన్నా 3 గంటలు ఇచ్చే పార్టీ కావాలన్నా అన్నాడు నేను పోయి లాగ్ బుక్స్ చూసిన తర్వాత అప్పటిదాకా 6-7 గంటలలో 4-5 సార్లు పోయేది తెల్లారికెళ్ళి నా భయానికి 24 గంటలు ఇస్తున్నాడు మన ఒక పిలుపు ఇచ్చింది 3 రోజుల కింద ప్రతి రైతు కేంద్రాలలో 1000 మందితోని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ధర్నాలు చేయమన్నాడు 3 రోజుల ఏ సెంటర్ సేవా కేంద్రాలకు 20 మంది వస్తలేరు ఎందుకంటే ఆ బీఆర్ఎస్ వల్ల కూడా అర్థమైంది 24 గంటల పేరు మీద మోసం చేసినాం ఏదో ఎంకిరెడ్డి పుణ్యాన కాంగ్రెస్ పార్టీ పుణ్యాన ఆయన లాగ్ బుక్ బయట పెడితే 24 గంటల కరెంట్ వస్తుంది మీ సకదనం చాలే అని ఒక్క ధర్నా పిలిపిస్తే 3 రోజుల ఒక్కడు వస్తున్నట్టు అంటే అర్థం చేయండి అలా మోసాలను ఒక్కొక్కటి బయట పెట్టాను నేను రేపు ఇంకోటి మా సంపత్ బయట పెడతాడు రేపు మహేష్ బయట పెడతాం ఎవరు ఊకోరు ఇక్కడ ఇవాళ బీసీని ఏమన్నాడు ఆయన ఇష్టం ఉన్నట్టు ఒక మామూలు వ్యక్తి పార్లమెంట్ సభ్యుని ఇష్టం ఉన్నట్టు తిరిగితే ఆయన ఒక మాట అంటే దానికి బీసీ చేస్తాడు కులాలు మతాలు లేవు అన్ని కులాలని గౌరవించే సెక్యులర్